హాయ్, వెల్కమ్ టు గౌతమి ఫుడ్స్. సండే వచ్చిందంటే చాలు, నాన్ వెజ్ ఫుడ్ లవర్స్కి ఖచ్చితంగా చికెన్ ఉండాల్సిందే, ఎందుకంటే అది అందరి ఫేవరెట్. మరి రొటీన్గా ఒకేలా చికెన్ కర్రీ వండుకు తింటున్నారా? ఈసారి వెరైటీగా చుక్కగూర చికెన్ కర్రీ వండుకోండి. చాలా రుచిగా ఉంటుంది, తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. ప్రెషర్ కుక్కర్లో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని 3 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని, అలాగే 3 చీల్చిన పచ్చిమిరపకాయలు వేసుకుని ఉల్లిపాయలు బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని అది కూడా పచ్చివాసన పోయేలా ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ కర్రీని మనం ప్రెషర్ కుక్కర్లో వండడం వల్ల చికెన్ అనేది బాగా ఉడుకుతుంది. ఇందులో తగినంత పసుపు, అలాగే తగినంత ఉప్పు వేసుకోవాలి. పసుపు ఉప్పు అనేది మన ఇష్టం కాబట్టి దానికి మెజర్మెంట్ ఏముండదు. శుభ్రం చేసుకున్న 1/2 కేజీ చికెన్ని కూడా ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో వేసుకుని మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. మూత పెట్టుకుని 1-2 నిమిషాల పాటు చికెన్ని మగ్గించుకోండి. చికెన్ కాస్త ఈ విధంగా మగ్గిన తర్వాత అందులో కట్ చేసుకున్న 1 టమాటోని కూడా వేసుకోవాలి. అలాగే 3 స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియాలు, జీలకర్ర పొడిని వేసుకుని బాగా కలిసేలా కలుపుకోండి. ఈ చుక్కకూర చికెన్ రెసిపీ పోస్ట్ని నేను ఆల్రెడీ కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశాను. మరి దాని విన్నర్స్ ఎవరో కూడా చూద్దాం. ఇప్పుడు 1/2 కప్పు నీళ్ళు కూడా వేసుకుని 4 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి. సో దానికి కరెక్ట్గా గెస్ చేసిన మన సబ్స్క్రైబర్ ఎవరో చూద్దాం. చుక్కకూర చికెన్ అని గోవింద్ గారు గెస్ చేశారు, కంగ్రాచులేషన్స్ మీకు. 4 విజిల్స్ వచ్చేసాయి కదా, ఇప్పుడు చికెన్ అనేది జ్యూసీగా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ముందుగానే 2 కట్టల చుక్కకూరని ఇలా సన్నగా కట్ చేసుకుని ఉంచుకున్నాను. ఈ చుక్కకూరని కూడా చికెన్లో వేసుకుని మనం ఉడికించుకోవాలి. చుక్కకూర చాలా పుల్లగా ఉంటుంది కదా, ఈ చికెన్ కర్రీ కూడా పుల్లగా, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. చుక్కకూర వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత 3-4 నిమిషాల పాటు ఈ చుక్కకూరని చికెన్ కర్రీ మిశ్రమంలో ఉడికించుకోవాలి. ఈ చుక్కకూర అనేది చికెన్లో కలిపి ఉడకడానికి 3-4 నిమిషాలు టైం పడుతుంది. ఆయిల్ కూడా పైకి తేలింది, చుక్కకూర కూడా లోపల బాగా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది, చూస్తున్నారు కదా. సో మనకి ఇక చుక్కకూర చికెన్ అనేది రెడీ అయిపోయింది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని ఇక సర్వ్ చేసుకోవచ్చు. ఈ కర్రీ కొంచెం తింటే చాలు, ఇంకా తినే కొద్దీ తినాలనిపించే అంత రుచిగా ఉంటుంది. మా ఛానల్లో రిలీజ్ అయ్యే మరిన్ని వంటకాల కోసం బెల్ ఐకాన్పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.